ప్రజా రవాణాకు సడలింపులు. సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు అనుమతి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను తెలంగాణ ప్రభుత్వం మరో 10 రోజుల పాటు పొడిగించింది. 3వ విడత లాక్డౌన్ ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమల్లో ఉంటుందని రాష్ట్ర సర్కార్ పేర్కొంది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. గంటలోపు ఇళ్లకు చేరుకోవలసి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలవుతుంది. సడలింపు నేపథ్యంలో ప్రజా రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు కూడా సాయంత్రం వరకు రాకపోకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ప్రజా రవాణా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ప్రస్తుతం సిటీ ఆర్టీసీ బస్సులు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తిరుగుతుండగా మరింత సడలింపు నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి. లాక్డౌన్ సడలింపు పొడిగించడం వల్ల ఆర్టీసీకి మరికొంత ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్గో పార్సిల్ సర్వీసులు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1:45 వరకు నడుస్తున్న మెట్రో రైళ్లు గురువారం నుంచి సాయంత్రం 5:30 వరకు నడుస్తాయి. 3 కారిడార్లో ఉదయం 7 గంటలకు మొదటి రైలు, సాయంత్రం 5:30 చివరి రైలు స్టేషన్కు చేరుకుంటుంది. ఇప్పటి వరకు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంది.